రెయిన్బుష్ టైటిల్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే టైటిల్ చూసి ఏంద్రస్వామి శ్రీకృష్ణ ఏంది దయాల సినిమా చెప్తున్నాడు అనుకున్నా, బట్ థియేటర్కి వచ్చిన తర్వాత మాత్రం ఆయన క్యారెక్టర్కు తగ్గట్టు ఆయన వేసే పంచులు వేరే 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 లెవెల్. అసలు ప్రియదర్శి గారికి వరుస ఇట్లు కొడుతున్నాడు అన్న నిజంగా. అసలు ఆయన చేసే కీరోళ్ళు ఆయన చేసే పంచులు వేరే అనిపిస్తారు. రావాలన్న కానీ వీళ్ళ ముగ్గురు కామియో అచ్చం జాగ్రత్తలాగా అనిపిస్తుంది. వాళ్ళు వేసే పులి పంచులు అయితే సీట్లో కుట్టలాగిపోయాను నేనైతే, ఎగిరెగిరి నవ్వుతున్నాను అంత కామెడీ అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అరే ఇది కూడా ఏంట్రా, అందరూ కామెడీ మాత్రమే చేయాలనుకున్నారు ఎందుకు అని ఫీల్ అనిపించింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మొదలైంది అన్న సినిమా వేరే అంటే వేరే లెవెల్. అసలు చాలా ఇంట్రెస్ట్ అన్న, ఎవడైతే అంటాడో సినిమా అంటే ఏంటో అని అడగండి అన్న. వాడు ఏంటంటే నోటికి వచ్చినట్టు మాట్లాడాలి ఏదో చెప్పాలి అని చెప్తారు తప్ప నిజంగా సినిమా సినిమాలో చూసే వాళ్ళకి తెలుస్తుంది సినిమా అంటే ఏంటి అని. ఇప్పుడు చాలా సినిమాలు బాగాలేదని మేము చెప్తాం, ఎక్కడ కంటెంట్ లేకపోతే చెప్తాం ఖచ్చితంగా బాగాలేదని. బాగున్నప్పుడు ఎందుకు చెప్తాం? ఇప్పుడు చిన్న హీరో చాలా కష్టపడి ఒక స్థాయికి వస్తాడు, ఒక మంచి సినిమా తీస్తాడు, దాన్ని కూడా ఎక్కాలని చూస్తే ఏం చేస్తామన్న. సినిమా ఇండస్ట్రీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరో టాప్ టాప్ 10 హీరోలు మాత్రమే సినిమాలు తీయాలి, వాళ్ళ సినిమాలే చూడాలనే ఫీలింగ్ ఉంటే మిగతా వాళ్ళని ఏం చేయాలి? చక్రవర్తి చేసుకోవాలి కదా. అన్నా మ్యాడ్ సినిమా కూడా అంటే దాంట్లో కంటెంట్ ఉంది అన్న, ఏదో సరదాగా వెళ్ళిపోద్ది అందరూ నవ్వుకుంటాం ఏదో కాలేజ్ లైఫ్ అని ఉంటుంది. బట్ దీంట్లో ఒక లవ్ స్టోరీ చూపించి దాని చుట్టూ తిరిగే కథని చూపిస్తాడు అన్న, అది కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, కొంచెం నవ్వుతుంది అన్నా. అన్నా ఒక్క సినిమాతో అసలు కంపేర్ చేయకండి అన్న, ఎందుకు కంపేర్ చేయొద్దు అన్నానండి. ఆ డైరెక్టర్ అనుకుని రాసేది వేరుంటది, ఈ డైరెక్టర్ రాసేది వేరుంటది, ఎవరు ఏం చేయాలనుకుని రాసుకుంటారన్న. కంపేర్ మాత్రం అసలు చేయకండి. ఇప్పుడు విజువల్గా ఏదైనా బాగాలేకపోతే వాళ్ళు తీయడం తప్పుగా తీస్తే, మాటలు ఎక్కడన్నా డైలాగ్ రాగా యాక్షన్ రాకపోతే అప్పుడు మనం అనడానికి ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన వరకు చేసిన తర్వాత ఇంతే సినిమా నేను తీయాలనుకుంది ఆ డైరెక్టర్ అన్నప్పుడు అంతే కదా, మనం అదే చూడాలి కదా. పార్టీ కూడా ఉందంట, బట్ నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నాను. సినిమా అయితే నాకు నిజంగా నచ్చింది. వాళ్ళ ముగ్గురు యాక్షన్తో పాటు దెయ్యం క్యారెక్టర్ చేసిన ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాను. మెసేజ్ అంటే చుట్టూ ఉండే జనాలు మనతో ఉంటారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు, కానీ కలిసి ఉండాల్సింది ఎవరైతే మనం ప్రేమిస్తామో వాళ్ళు. సో వాళ్ళ మాటలు విని ప్రేమించే వాళ్ళు దూరం చేసుకోవద్దు అని చూపించాడు అన్న. నాకైతే ఆ పాయింట్ నచ్చింది. నా రేటింగ్ అయితే నేను చెప్పలేను, కాకపోతే సినిమా అయితే నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఆ డైలాగ్ మావోడిది, ఆ డైలాగ్ నేను చెప్తే ఆడు కాపీరైట్ వేస్తాడు. సినిమా మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.